హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరికీ క్యాప్సికమ్ పొటాటో మసాలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా పల్లీలు, కొన్ని జీడిపప్పులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం లాస్ట్లో యూస్ చేస్తాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టొమాటో ముక్కలు బాగా మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని కూడా వేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పొటాటో ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. పొటాటో ముక్కలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకొని కాసేపు మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ముక్కలు సగం కుక్ అయిపోయాయండి. సో ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మరి కాసేపు కుక్ చేసుకుందాము. దానికోసం ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి అందులో కొద్దిగా కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కూరని మగ్గించుకుందాము. ఇప్పుడు చెక్ చేద్దాము. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కూర రెడీ అయిపోయినట్టు. సో ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కూర దగ్గర పడే వరకు ఉంచుదాము. చూసారు కదా, ఇదండి ఎంతో రుచికరమైన క్యాప్సికం పొటాటో మసాలా. ఇది మన రోటీలోకి, అన్నంలోకి, ఎందులోకైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.